ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని ఈరోజు కార్మిక శాఖ కమిషనర్ శ్రీనివాస నాయుడు గారు దర్శించుకున్నారు. ఆయన దర్శనం అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ మాలకొండయ్య, ట్రస్ట్ బోర్డు మెంబర్ సింగిల్దేవ్ సత్యరాజు, మండల ప్రధాన కార్యదర్శి పడాల నాగు, ఆవాళ ప్రసాద్, అద్దట్రావు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ భారతీయ మద్దతు మోర్చ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఈ జిల్లాలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 17 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, సంక్షేమ నిధి కూడా దాదాపు 1800 కోట్ల రూపాయలు సంక్షేమ నిధి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చంద్రన్న బీమా పథకం కింద దాదాపు గత సంవత్సరం ఈ సంవత్సరం జరిగిన 600 కోట్ల రూపాయలు చంద్రన్న బీమా పథకం కింద ఇవ్వడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కింది స్థాయి వరకు తీసుకెళ్లడమే మా బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా భవన నిర్మాణ కార్మికులకు బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రజలకు తీసుకెళ్లి మా పార్టీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే నేను ఇవాళ జిల్లాకు రావడం జరిగింది. కాబట్టి అనే కార్యక్రమం సార్, కార్మికుల గురించి మీరు ఏమన్నా ప్రత్యేక స్కీమ్లు ఏమైనా ఉన్నాయండి? ప్రజెంట్ ప్రత్యేక స్కీమ్ అంటే ఇవాళ మేము జాతీయ స్థాయిలో మేము భవన నిర్మాణ కార్మికులకి రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కోసం కూడా మేము మా మోర్చా ద్వారా కూడా మేము అనేక అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగానే మేము దాదాపు 60 సంవత్సరాలు అయినటువంటి వ్యక్తి కూడా 3000 రూపాయల పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పెన్షన్ సౌకర్యం ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మనం ఇస్తున్నాం కాబట్టి అదేవిధంగా మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని వారికి ఇల్లు కట్టే వారికి ఇల్లు లేదు కాబట్టి ఈరోజు ఇల్లు కంపల్సరిగా ఇల్లు మంజూరు చేయాలి, ప్రతి కార్మికులతో ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఆ ఇల్లు లోన్ కూడా సంక్షేమ నిధి ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము త్వరలో అనేక డిమాండ్లు నాకు అనేక యూనియన్ సంఘాలు కూడా నాకు తెలియజెప్పడం జరిగింది కాబట్టి వాటన్నిటి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరద గదిన నేను అవన్నింటి కూడా నేను పరిష్కారం ఈ విధంగా ప్రయత్నం చేస్తాను.